తర్వాత భారతదేశానికి మళ్లీ విశ్వసుందరి కిరీటం దక్కింది. 2021 మిస్ యూనివర్స్ టైటిల్ ను హర్నాజ్ కౌర్ సంధు సాధించింది. మొదటిలో టాప్ 5 లో నిలిచిన హర్నాజ్ మిగతా 4 కంటెస్టెంట్లను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్లో జరిగాయి. అలాగే బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా జ్యూరీ సభ్యురాలుగా ఎంపికై ఈ పోటీలకు జడ్జి గా వ్యవహరించారు. ఈ పోటీలో దాదాపు 80 పోటీదారులతో పోటీ పడి న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ వచ్చింది హర్నాజ్ కౌర్ సంధు. ఆమె చెప్పిన సమాధానాలు జడ్జిల మనసులను హత్తుకున్నాయి. ప్రశ్నల్లో భాగంగా, యువతులకు మీరెలాంటి సలహా ఇస్తారు, ప్రతిరోజు ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి అని న్యాయ నిర్ణేతలు పోటీదారులను ప్రశ్నించారు. దీనికి హర్నాజ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరికి వారు తమకి తాము తమ దృష్టిలో ప్రత్యేకమని తెలుసుకోవటంతో పాటు తమని తాము ఇతరులతో పోల్చుకోవటం మానేయాలి అని ఆమె తెలిపారు. అలాగే ఎవరి జీవితానికి వారే నాయకుడు అని అలా అనుకోబట్టే నేనీరోజు ఇక్కడ నిలబడ్డాను అంటూ ఎంతో హుందాగా సమాధానం ఇచ్చింది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పులను ఎవరూ పసిగట్టలేరంటారు కదా, దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి అని హర్నాజ్ ను ప్రశ్నించగా, మన ప్రకృతిలో చాలా రకాలైన సమస్యలు ఉన్నాయని తెలిసి నా గుండె బాధతో పగిలిపోతోంది అని, ఇలా జరగడానికి బాధ్యత రాహిత్యం కూడా ఒక కారణమని ఆమె చెప్పింది. అలాగే మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదని అభిప్రాయపడింది. హర్నాజ్ చెప్పిన సమాధానాలకు జడ్జిల సైతం ఆశ్చర్యపోయారు.